పిల్లలకు పెద్దోళ్ళన్నా ఆడబిడ్డలన్నా మస్తు ప్రేమ ఉంటది, గౌరవం ఉంటది. అందుకే కుర్సీలో కూర్చోగలే ఆడబిడ్డలందరి కోసం ఫ్రీ బస్సు పెట్టిండు, ఊరూరుకు బస్సులు పంపుతున్నాడు. ఆడబిడ్డలందరినీ కోటీశ్వరులను చేస్తానని మాట ఇచ్చిండు. సారు మనసు ఎంత పెద్దదని కాంగ్రెస్ వాళ్ళందరూ చెప్తుంటారు కదా, కానీ అసలు కథ ఎట్లున్నదో చూడుండ్రి. ఆడబిడ్డల మంచి కోసమే పుట్టిన నాకు ఎవరి మీద కోపం ఉండది. కక్ష సాధింపు రాజకీయాలు చెయ్యనని రేవంత్ సారు చెప్పుకుంటాడు. ఇక చూడుండ్రి ఆడబిడ్డల మీద సారు ప్రేమలు ఏ తీరగా ఆరిపోతున్నాయో. వెనకాల ఉండే అక్కలు ఇక్కడ ఉండి చెప్పి చెప్పి ఇక్కడ ముంచి అక్కడికి తెలియనురు. ఆ అక్కల మాటలు విన్నాడు అనుకో, ఆ అక్కల మాటలు విన్నాడు అనుకో, జూబ్లీ బస్టాండ్ లో కూర్చోవాల్సి వస్తుంది అధ్యక్ష. అక్కలను నమ్ముకుంటే జూబ్లీ బస్టాండ్ లా అడుక్కోవాలట. చూసిండ్రా ఎంత మాట అన్నాడో, ఆడబిడ్డలకు ఇచ్చే మర్యాద ఇదేనా? ఈ మాటలకు సబిత మేడం మస్తు బాధపడ్డది. ఏం ద్రోహం చేసినా ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావని కళ్ళల్లో నీళ్లు తీసింది. బాబు నువ్వు చాలా పెద్దగా ఎదుగుతావు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే రాయి పాటలకని ఆహ్వానించిన నేను. ఈ రోజు మన నన్ను ఎందుకు కక్ష తీర్చుకుంటున్నాడో నాకు అర్థమైతలేదు. ఒక ఆడబిడ్డ బాధ అవుతుంటే వినే స్థితిలో లేరా? వినే స్థితిలో లేరా? మీరు ఎందుకు నన్ను టార్గెట్ చేసిండు? ఒక్క మాట్లాడి చెప్పండి అధ్యక్ష, ముందు కంట్రోల్ పెట్టండి అధ్యక్ష. మన ఇళ్లల్లో తప్పిదారుల ఆడబిడ్డల మీద ఏదైనా మాట జారితే పోయి అలా కాళ్ళు పట్టుకుంటాం, తప్పైందని చెప్తాం. కానీ ఆడబిడ్డల కోసమే పుట్టిందని చెప్పుకున్న రేవంత్ సారు బట్టి సారు ఏం చేసిండ్రో చూడుండ్రి. నాకు మాట ఇచ్చి పార్టీ నన్ను ఎంపీగా డిక్లేర్ చేసిన మరుక్షణం టిఆర్ఎస్ తో మాట్లాడుకొని పోయి టిఆర్ఎస్ లో చేరింది అధ్యక్ష. నీ అధికారం కోసం నీ స్వార్థం కోసం కాంగ్రెస్ పార్టీ నిర్ణయం కాదు. ఈ రాష్ట్ర చరిత్రలో ఎవరిని చేయనీయకుండా నన్ను సిఎల్పి లీడర్గా చేస్తే అది లేకుండా చేయటం కోసం వదిలిపెట్టి పోయి టిఆర్ఎస్ పార్టీలో చేరినటువంటి వారు. చూసిందా ఆడబిడ్డ మీదకి ముఖ్యమంత్రి చిన్న ముఖ్యమంత్రి ఎట్లా ఎగబడుతున్నారో. రాజకీయ మీటింగ్లో కాదు, నిండు అసెంబ్లీలోనే నడిచింది ఇదంతా. క్షమాపణలు చెప్పవన్నా చెప్పకుండా సభ బంద్ చేసుకొని అవతల పడ్డారు. మరి ఇంతగానో వాళ్ళు ఎందుకు బాధపడుతున్నారో ఎరికేనా? అప్పట్లో మేడం కాంగ్రెస్ పార్టీలుండే, అప్పుడు రేవంత్ సారును షేయి పార్టీలకు రమ్మని చెప్పి మేడం పోయి కారు పార్టీలో చేరిందట. అట్లనే చిన్న ముఖ్యమంత్రి బట్టి సారు అప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు పెద్ద లీడర్ లెక్కుండే, మీరు పార్టీలోకి వెళ్ళి వెళ్ళిపోతే నా కొలువు పోతుందని బట్టి సారు మస్తు అడిగినా వినకుండా మేడం పార్టీ మారిందట. ఇదే కోపం పెట్టుకొని ఇలా అసెంబ్లీలో మేడం మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడిండ్రు. బయటికేమో నేను ఎవరి మీద కోపం పెట్టుకోనని చెప్తారు, నిండు అసెంబ్లీలో ఈ కథలు చేసిండ్రు. బయటికి వచ్చి ఆడబిడ్డల కోసం మేము చేసినంత పని ఎవ్వరు చేయలేదని గప్పాలు కొట్టుకుంటారు. అసెంబ్లీలో అందరు కలిసి ఇట్లా మాటలు అంటారా అని అమ్మలక్కలు మస్తు కోపం చేస్తున్నారు.